కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ పథకం అమలులోకి రానుంది. కోళ్లు, గొర్రెలు, మేకలు, పందుల పెంపకానికి దాణ, పశుగ్రాస అభివృద్ధి కోసం భారీగా రాయితీలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కరోనా తీవ్రత అనంతరం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఉత్పత్తి ఉత్పాదకతను పెంచేందుకు ఈ పథకం అమలులోకి తెస్తున్నారు. ఆసక్తి ఉన్న రైతులు, నిరుద్యోగులు ఈ నెల 30 తేదీలోపు అప్లై చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వ్యాపార అనుబంధ రంగాల వైపు రైతులు, నిరుద్యోగులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా గొర్రెలు, మేకల పెంపకంపై చదువుకున్న యువత ఆసక్తి కనబరుస్తుంది. డైరీ, పౌల్ట్రీతో పోల్చితే గొర్రెలు, మేకల పెంపకంలో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండటం, కూలీలు శ్రమ తక్కువగా ఉండటం, పునరుత్పత్తి అధికంగా ఉండటం, మార్కెటింగ్ చాలా బాగుండటంతో రిటర్న్స్ కూడా త్వరగా వస్తున్నాయి. అందుకే చాలామంది వీటిని ప్రారంభిస్తున్నారు. అయితే కొంతమందికి ఉండే ఆర్థిక పరిస్థితులు, బ్యాంకుల నుండి సబ్సిడీ రుణాలు పొందలేకపోవడం వల్ల వెనుకంజ వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వారికి ఒక వరంలాగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల పెంపకంలో అర్హులైన వారిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. 50% సబ్సిడీ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మిగతా 50% లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. ఈ పథకంలో వ్యక్తులు, ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక బృందాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, సెక్షన్ 8 కంపెనీలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. కోళ్ల పెంపకం విషయానికి వస్తే ఒక్కో యూనిట్ కింద 1000 కోళ్లను మంజూరు చేస్తారు. ఇందులో వనరాజ, గ్రామప్రియ కోళ్ల పెంపకం కోసం 25 లక్షలను ఒక్కో యూనిట్కు కేటాయిస్తారు. అదేవిధంగా 25 పొట్టేళ్లు, 500 గొర్రెలకు సంబంధించిన యూనిట్ను 50 లక్షల సబ్సిడీతో ఇవ్వనున్నారు. పందుల పెంపకం విషయానికి వస్తే 100 ఆడపందులు, 25 మగపందులను కలిపి 30 లక్షల సబ్సిడీతో యూనిట్ను కేటాయిస్తారు. అదేవిధంగా దాణ, పశుగ్రాసం అభివృద్ధి కోసం 50 లక్షల సబ్సిడీని కేటాయించనున్నారు. అయితే ఈ స్కీమ్కు అర్హులైన రైతులు, నిరుద్యోగులు, స్వయం సహాయక బృందాలు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తుదారులు ఆన్లైన్లో dahd.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదంటే నేరుగా జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో అప్లికేషన్ను అందించవచ్చు. అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ స్కీమ్. దీంట్లో ఏంటంటే గొర్రెల పెంపకం అనేది ఒకటి తీసుకోవచ్చు, రెండవది కోళ్ళ పెంపకము, మూడవది పశుధన తయారీ కూడా తీసుకోవచ్చు. ఈ మూడింటిలో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ 50% సబ్సిడీగా ఇస్తుంది. ఏదైనా సరే ఈ స్కీమ్ తీసుకోవడానికి ఆసక్తి ఉన్న ఎంటర్ప్రైన్యూర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ మధ్యలోనే మన కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము నిరుద్యోగ యువత కోసం, ఉపాధి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. NLM పథకాన్ని ప్రవేశపెట్టారు, నేషనల్ స్టాక్ లైవ్ మిషన్ స్కీమ్. ఈ యొక్క పథకంలో ముఖ్యంగా పరపతి సంఘాలకు కానీ, మహిళా సంఘాలకు కానీ, రైతులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ చేయూతనివ్వడానికి ముఖ్యంగా 1 యూనిట్ కోటి రూపాయలను మంజూరు చేయడం జరుగుతూ ఉన్నది. 500 గొర్రెలు కానీ, మేకలు కానీ, మరియు 25 పొట్టేళ్ళు కానీ వాటిని మనం తీసుకొని అక్కడ ఉన్నటువంటి భూమిని చూపించి మనం బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ యొక్క సబ్సిడీ మొదటగా 50% ఇస్తే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 50% ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దరఖాస్తుదారులు ఫోటో, గుర్తింపు కార్డు, ఆధార్, పాన్ కార్డ్, విద్యార్హత సర్టిఫికెట్, కులం, ఆదాయ ధృవీకరణ పత్రంతో పాటు లబ్ధిదారునికి సొంత భూమి లేదా లీజుకు తీసుకున్న భూమి కలిగి ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ డబ్బులు పోగా మిగతా డబ్బులను బ్యాంకు నుంచి మంజూరు చేయించుకోవాలి. పథకం ప్రారంభమైన తరువాత ప్రభుత్వం అందిస్తున్న 50% సబ్సిడీ నుంచి 25% బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. మిగతా సబ్సిడీ డబ్బులు 2 ఏళ్ల తరువాత బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అర్హుల ఎంపిక జాబితా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
పర్యవేక్షణ రాష్ట్ర అమలు ఏజెన్సీ ఆధ్వర్యంలో యూనిట్ పరిశీలన నిర్వహిస్తారు. చిన్న పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉద్యోగమిత్ర పోర్టల్లో పూర్తి చేసిన దరఖాస్తును, ప్రాజెక్టు రిపోర్టును రాష్ట్ర అమలు ఏజెన్సీకి సమర్పిస్తారు. అనంతరం రుణ మంజూరుకు సిఫార్సు చేస్తారు. బ్యాంకు రుణం మంజూరైన వెంటనే లబ్ధిదారులకు కోళ్లు, గొర్రెలు లేదా మేకలు, పందుల కొనుగోలుకు అనుమతిస్తారు. కాబట్టి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా అందిస్తున్న సబ్సిడీని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి.